హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ ఛానల్. ఈరోజు మనము కొన్ని మంచి క్వార్ట్జ్ క్రిస్టల్స్ని చూద్దాము. ఈ ప్రదేశము పొదల్కూరు దగ్గరున్న ఊటుకూరు ప్రాంతంలో ఉంది. అక్కడ ఎక్కువ మైనింగ్స్ జరుగుతుంటాయి, చాలా ప్రేషియస్ స్టోన్స్ వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి అక్కడ. అలాంటి ప్రదేశానికి నేను ఈరోజు వచ్చాను, అన్నీ ఒకసారి చూసి మొత్తం వెళ్దాము అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో ప్రేషియస్ మంచి స్టోన్స్, క్వార్ట్జ్ క్రిస్టల్స్ దొరుకుతున్నాయి. చూడండి ఎంత మెరిసిపోతుంటాయంటే ఇవి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, వైట్ క్వార్ట్జ్ అంటే మిల్కీ కాదు ఇది, మామూలు. దీంట్లోని క్రిస్టల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి, ఇలాగే కింబర్ లైట్లో కూడా డైమండ్స్ అనేటివి అలా ఉంటాయి అన్నమాట, అలా ఫామ్ అవుతాయి ఒకదాంట్లో ఒకటి. ఈ స్టోన్లో కూడా చూడండి ఎలా ఫామ్ అయి ఉన్నాయి, క్రిస్టల్స్ మరియు క్వార్ట్స్ కలిసి ఎలా ఉన్నాయో. ఇలాంటి క్వార్ట్జ్ స్టోన్స్లోనే గోల్డ్ కూడా ఫామ్ అవుతుంటుంది. చూడండి ఎల్లో కలర్లో కొంచెం షేడీగా ఉంటాయి అన్నమాట, మెరిసిపోతూ ఉంటాయి. ఇలాంటి క్వార్ట్జ్ స్టోన్స్లోనే మనకు ఈ గోల్డ్ అనేది దాంట్లో నుంచి రికవరీ చేస్తారు. దాన్ని బాగా పొడి చేసేసి దాంట్లో నుంచి యాసిడ్ ఇవన్నీ వేసి గోల్డ్ పొడిని అనేది సపరేట్ చేస్తారన్నమాట. చూడండి ఎంత ప్రేషియస్గా ఉంది స్టోన్. ఇక్కడ నాకు వెరైటీ స్టోన్స్ కొన్ని ఇలాంటి గోల్డ్ కలిగిన, అంటే గోల్డ్ దాంట్లో ఉంటుంది, అలాంటి క్వార్ట్జ్ స్టోన్స్ ఇవన్నీ నాకు బాగా కనిపించాయి. క్రిస్టల్స్ కూడా మెరిసిపోతూ కనిపించాయి. చూడండి ఇది మిల్కీ క్వార్ట్జ్, ఈ క్వార్ట్జ్ స్టోన్ అంటే స్ఫటికలు. ఈ స్ఫటికల్ని చాలా బాగా యూజ్ చేస్తారండి. అవి దేనికి యూజ్ చేస్తారు అని ఇంకో కొత్త వీడియో చేస్తున్నాను. ఆ స్ఫటిక పదార్థం అనేది ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. వీటిల్లోని కొన్ని టోపాజ్ అంటారు కదా, అంటే పుష్యరాగా స్టోన్స్ కూడా కనిపించాయి. ఇవి మనకు ఈ డైమండ్స్తో పాటే ఇవి జెమ్ స్టోన్స్ వేరేటివి కూడా ఉన్నాయండి. క్వార్ట్జ్, క్రిస్టలు, ఈ టోపాజు ఇలాంటివి కూడా కాస్ట్, మంచి కాస్ట్లో ఉంటాయి. ఇవి కూడా క్యారెట్లలో, ఇవి పుష్యరాగం కానీ ఇలాంటివన్నీ క్యారెట్లలో లెక్కేస్తారు. చూడండి స్టోన్ ఎట్లా ఉందో, క్వార్ట్జ్ స్టోన్. ఈ స్టోన్ చూడండి ఎంతో ప్రేషియస్గా ఉంది, ఈ క్వార్ట్జ్ స్టోన్. ఇవి ఒకదాంట్లో ఒకటి ఎలా ఫామ్ అయి ఉన్నాయో చూడండి, అంటే క్వార్ట్జ్లోనే క్రిస్టల్స్ ఇవన్నీ పొదిగినట్టుగా అక్కడక్కడ మెరిసిపోతూ చాలా అందంగా ఉన్నాయి. ఇటువంటి స్టోన్స్ ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. వీటిల్లోనే ఎంతో విలువైన వేరే స్టోన్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ టాల్క్ స్టోను, తర్వాత ఈ ఇళ్ళకేస్తారు కదా టైల్స్, ఈ మార్బల్స్, ఇలాంటివన్నీ గ్రానైట్, ఈ స్టోన్స్ అన్నీ చాలా విలువైనటువంటి సంపద అన్నమాట. అలాంటివన్నీ ఈ మన సరౌండింగ్ చాలా ఉన్నాయి, ఇక్కడ మైనింగ్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో మనం వెతికినప్పుడు మనకు మంచి క్వార్ట్జ్ స్టోన్స్ కానీ క్రిస్టల్స్ కానీ క్వాలిటీ కలిగిన జెమ్ స్టోన్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.